వెల్కమ్ టు NV2 టాకీస్. ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ఉంటే చాలు, ఇలాగా కొబ్బరి ఉండ్రాలు చేసుకోండి, చాలా బాగుంటాయి. తయారు విధానం చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరకనిచ్చి పక్కన పెట్టుకుందాము. తర్వాత బౌల్ పెట్టుకొని ఒక కప్ రైస్ పౌడర్ వేసుకొని ముందుగా మనం మరగబెట్టిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఇలాగా ఒక చపాతి పిండిలాగా సాఫ్ట్గా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మనం కలుపుకున్న పిండి ఆరిపోకుండా ఒక తడిగుడ్డని మనము దీనిపైన కప్పి పక్కన పెట్టుకుందాము. స్టఫింగ్ కోసము ముందుగా మనము ఇలాగ ఒక హాఫ్ కప్ కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకుందాము. హాఫ్ కప్ పల్లీలను స్టవ్ పైన కొంచెం ఫ్రై చేసుకొని మన మిక్సీలో కొంచెం పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా మనం తురుముకున్న కొబ్బరిని ఇందులో వేసుకొని కొంచెం లైట్గా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా బెల్లాన్ని కొంచెం పొడి పొడి చేసుకొని ఒక హాఫ్ కప్ బెల్లాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత, దీనికి పాకం అంతా అవసరం లేదండి, బెల్లం బాగా కరిగిన తర్వాత ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 6 ఏలక్కాయలు ఇలాగా దంచి ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇది మనం పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా దీన్ని మనము ఇలాగా లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. కొబ్బరి మన నెలలో చాలా మీరిపోతూ ఉంటుంది, అలాంటి టైంలో కూడా మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఫెస్టివల్కి కానీ స్వీట్ తినాలనిపించినా కానీ ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్టఫింగ్ రెడీ అయిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న బీఫ్ నెయ్యిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలాగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనము లోపల స్టఫింగ్ పెట్టుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని పైన తడిగుడ్డ పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న ఉండరాలు దీంట్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని మనం 10 నిమిషాలు దీన్ని స్టీమ్ చేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత మనము మూత తీసి చూసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పుల్లారిన తర్వాత దీన్ని మనము ఒక బౌల్లోకి మార్చుకుందాము. ఇందులో స్కూల్ నుంచి వచ్చే లోపు ఈ విధంగా మనము తయారు చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. లోపల జ్యూసీగా బయట సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.